హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ఆటలు లేవు, పాటలు లేవు, మాటలు లేవు, చేతలు లేవు, కోతలు లేవు, రాతలు లేవు, వేతనాలు లేవు, అంతా అచేతనాలే పడి ఉన్నారు. అంటే మన ఇండియా క్రికెట్ మ్యాచ్లు ఆడకపోతే మనం క్రికెట్ గురించి మాట్లాడుకోకూడదా? వాళ్ళు ఆడితేనే మనం మాట్లాడుకోవాలా? ఆటలేకపోతే ఇక చర్చించుకోవడానికి ఏముండదా? ఇక ఇంతేనా? పత్రికల్లో కూడా స్పోర్ట్స్ ని సగం పేజీలకే కుదించేశారు. ఇక టీవీల్లో వారి గురించి మాట్లాడలేవు. ఎంత కరోనా విలయ విధ్వంసం సృష్టిస్తుంటే ఇంకా రోజు కరోనా వార్తలేనా? అప్పుడప్పుడు మనం స్పోర్ట్స్ వార్తలు చూడలేమా? మన నిజ జీవితంలో అందరూ ఆటగాళ్ళు కాకపోవచ్చు, కానీ ఆ ఆట చూస్తూ మాత్రం ఎంజాయ్ చేసే వాళ్ళకి పదవే లేదు. ప్రతి మనిషి జీవితంలో ఆటలకు ఉన్న ఇంపార్టెన్స్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇంకా పత్రికల్లో క్రికెట్కి సంబంధించిన వార్తలు కానీ స్పోర్ట్స్ వార్తలు చదివే వాళ్ళకి, టీవీల్లో చూసే వాళ్ళకి లెక్కే లేదు. అందుకనే మీ జర్నలిస్ట్ వేదికపై క్రికెట్ స్టోరీ ఒకటి ప్లాన్ చేసాం. నిజానికి మన వాళ్ళు ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో T20లు ఇరగ్గొట్టాడి వన్డేలు టెస్టుల్లో బ్యాట్లు ఎత్తేశారు. దీని అంతటికీ ఒక కారణం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదేమిటో మీరు ఒకసారి చూడండి. క్రికెట్లో ఏం జరుగుతుంది? నాడు సచిన్, నేడు రోహిత్. ఒకప్పుడు ఇండియా టీంలో సచిన్ టెండూల్కర్ ఉన్నప్పుడు ఆట మొదలయ్యాక సచిన్ ఉన్నంత వరకు మ్యాచ్లు చూసిన ప్రజలు తను అవుట్ కాగానే టీవీలు కట్టేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరు సరిగ్గా ఆడరని అప్పట్లో ప్రజలు గట్టి నమ్మకం. అందులో జట్టులో కూడా ఆడేవాళ్ళు మహమ్మద్ అజారుద్దీన్, సునీల్ గవాస్కర్, శ్రీకాంత్, వెంకసర్కర్, సిద్ధు, ఇలా ఎంతో మంది ఉన్నా సచిన్ అవుట్ అయితే మ్యాచ్లు చూసేవారు కాదు. ఒక రకంగా చెప్పాలంటే జట్టుకి వెన్నుముక అని చెప్పాలి. అంతేకాదు అతను ఆడే కళాత్మకమైన ఇన్నింగ్స్ చూసి ముచ్చట పడేవారు. ఎలాంటి బౌలర్ అయినా సరే ముందుకొచ్చి ఒక్కటి కొడితే లాంగ్ ఆన్ లో పడాల్సిందే. షేన్ వార్న్ లాంటి బౌలర్ సచిన్ కి బౌలింగ్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సచిన్ పేరు మీదే ఉన్నాయి. ఎవరు ఏ రికార్డు బద్దలు కొట్టినా అంత ముందు అది సచిన్ పేరు మీద ఉండాల్సిందే. ఇంతకీ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బాధ్యతను టీమిండియాలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పోషిస్తున్నాడని చెప్పాలి. మనం ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ లో T20లో విజయ పరంపర తర్వాత చూస్తే వన్డేలు టెస్టుల్లో రోహిత్ శర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. రోహిత్ శర్మ బిగిన్ చేస్తే కోహ్లీ ఫినిషింగ్ ఇస్తాడు. ఇది ఇండియా సక్సెస్ ఫార్ములా. తన జట్టులో లేడు, కోహ్లీ ఫామ్ లో లేడు. రోహిత్ శర్మ ప్రపంచ కప్ నుంచి చూస్తే అతను బ్యాటింగ్ ఎంత విధ్వంసకరంగా సాగుతుందో తెలుస్తుంది. ఆఖరికి లేట్ గా టెస్టులోకి వచ్చి కూడా డబుల్ సెంచరీ చేసి అక్కడ తన మార్పు చూపించాడు. 2019లో 47 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 2442 పరుగులు చేశాడు. 53.8 రన్ రేట్ తో అద్భుత పెర్ఫార్మెన్స్ ప్రదర్శించినట్టే లెక్క. ఇప్పటికీ 29 సెంచరీ చేసిన రోహిత్ శర్మ ప్రపంచ కప్ నుంచి చూస్తే 7 సెంచరీ చేశాడు. టెస్ట్ మ్యాచ్ల్లో కూడా డబుల్ సెంచరీ కాదు మరో 2 సెంచరీ చేసి శభాష్ అనిపించాడు. T20లు కూడా ఇరగదీసి వదిలేశాడు. తన అర్ధాంతరంగా జట్టు నుంచి వచ్చాక మొత్తం జట్టు కూర్పు ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. దాన్ని సరిచేయలేక అంత సమర్థవంతమైన ఆటగాడు లేక అదే సమయంలో బుమ్రా రాణించకపోవడం, హార్దిక్ పాండ్యా లేకపోవడం, ఇలా ఎన్నో కర్ణుడి మరణానికి కారణాలు అనేకమన్నట్టు మన ఇండియా ఓడిపోవడానికి ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొత్తానికి నాడు సచిన్, నేడు రోహిత్. నిజానికి ఒక్కడు సరిగ్గా ఆడకపోతే మొత్తం జట్టుపైనే ప్రభావం పడుతుంది. చూశారు కదా, ఇందులో ఒక జీవిత సత్యం కూడా దాగి ఉంది. అదేమిటంటే ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ ఆ ఒక్కడిలా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే విజయం సాధిస్తుంది, మన జట్టు గట్టెక్కుతుంది. థ్యాంక్ యూ.